పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని కొల్చారం గ్రామ సంఘమిత్ర యువజన సంఘం అధ్యక్షులు సారా భూమేష్ చోరికారి సంతోషులు అన్నారు. కొల్చారం గ్రామంలో యువకులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో రోడ్డుపై యువకులు వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమేష్ సంతోషులు మాట్లాడుతూ ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం, ఈ రోడ్డు దుస్థితిని అన్నారు. గతంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలి మూటగానే మిగిలిందని అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కోతుల చెరువు వరకు రెండు వరుసల రహదారి బటర్ఫ్లై లైట్స్ ఏర్పాటు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రహదారి గుండా వెళ్లే పాఠశాల విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే గర్భిణీలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్పందించి రెండు వరుసల రహదారిని ఏర్పాటు చేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యువజన సంఘం, చిత్రపతి యువజన సంఘంతో పాటు మల్లినాథ సూరి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొల్చారం ఊర్లో నుంచి బస్టాప్ వెళ్లే దారిలో దారి అనేది అద్వానంగా మారి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైంది. దీనిపై కొల్చారం గ్రామంలోని అన్ని యువజన సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కొల్చారం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న అన్ని యువజన సంఘాలు మరియు ఇక్కడ స్కూలు హాస్పిటల్కి ఉండే వ్యవస్థ అంశాన్పల్లి ఇక్కడ కొల్చారం వరకు హాస్పిటల్లో ఉంది. దాన్ని కూడా గర్భిణీ స్త్రీలు కానీ గుంతలమయంగా ఉండడం వల్ల హాస్పిటల్ పోయే రహదారులు, చిన్నపిల్లలు స్కూల్ ఉండడం వల్ల నిర్లక్ష్యం చాలా రోడ్డు అధ్వానంగా ఉంది. కనీసం ఇప్పుడు రోడ్డు కాస్త గుంతలుగా ఉంది. దీన్ని కూడా పూర్చే వ్యవస్థ లేదు ఈ పాలక వర్గానికి.